अंदर की गुड ईवनिंग वच्चिना ये रैतु कुटुंबाल अंदर की मा माट मन्निंची मेरु समयं चेसुकोनी मा कोसम वच्चारु मा मीद नमकं उंची अंत दूरं नुंची प्रयाणं चेसी वरंगल जिल्ला नुंची मी अंदरू वच्चारु पेरु पेरु वंतन वैएसआर तेलंगाणा पार्टी वैएस राजशेखर रेड्डी बिड्ड మీ అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరించుకుంటూ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న 7.5 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులని కోటీశ్వరులను చేస్తానని కేసీఆర్ గారు అన్నారు. ఈరోజు అదే కేసీఆర్ గారు రైతులని కాటికి పంపుతున్నారు. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్ గారు అసలు రైతులకు బతుకే లేకుండా చేస్తున్నారు. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్ గారు అప్పుల తెలంగాణ ఆత్మహత్యల తెలంగాణగా చేశారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా గత 3 నెలల్లో ఇక్కడ కూర్చున్న వాళ్ళే కాదు 3 నెలల్లోనే ప్రతిరోజు ఇద్దరో ముగ్గురో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఇది తెలంగాణలో ఆగటం లేదు. ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ గారు ఒక్క రోజైనా సమాధానం చెప్పారా? ప్రతిరోజు ఇద్దరో ముగ్గురో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వడ్లు అమ్ముకోలేక కష్టపడి పండించిన పంట వడ్లు అమ్ముకోలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే యాసంగిలో వరి వేసుకోవద్దన్నాడు కేసీఆర్ గారని ఇంకొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అప్పులు తట్టుకోలేక అప్పులు తీర్చే మార్గం కనిపించక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే అసలు వాళ్ళ భూములు ధరణిలో గల్లంతైపోయాయని ఇక వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళకి అసలు దిక్కే లేదని ఇంకొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం కేసీఆర్ గారికి లేదా? వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు కేసీఆర్ గారు? ఇంతమందిని పొట్టన పెట్టుకుందే కేసీఆర్ గారు. ఇంతమంది కుటుంబాలు ఈ కుటుంబాలన్నీ ఈరోజు రోడ్డున పడ్డాయంటే వీళ్ళే కాదు, 8,000 కుటుంబాలు 7.5 సంవత్సరాలలో రోడ్డును పడ్డాయంటే దానికి కారణం కేసీఆర్ గారు. ఈరోజు ఎక్కడ చూసినా అప్పులు అప్పులు అప్పులు, ఇదే కారణం, ఇదే స్టోరీ. ఏ రైతునైనా కదిలించండి, ఇదే స్టోరీ. అసలు అప్పు లేని రైతులు ఒక్క రైతు కూడా మన రాష్ట్రంలో కనిపించడు. రుణమాఫీ అన్నాడు కేసీఆర్ గారు, ఎంతమందికి చేశారు? 1,00,000 రూపాయలు లోపున్న వాళ్ళందరికీ రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ చేసింది 3 లక్షల మందికి, ఎగ్గొట్టింది 36 లక్షల మందికి. రుణం ఉండడంతో ఆ వడ్డీ భారం కూడా మళ్ళీ రైతుల మీదే పడుతుంది. రుణం ఉండడంతో బ్యాంకు వాళ్ళు వడ్డీ ఇవ్వకపోతే ఈరోజు బ్యాంకు వాళ్ళ దృష్టిలో ఈ రైతులు, రుణం తీసుకున్న రైతులు దొంగలు, డిఫాల్టర్లుగా మారారు. బ్యాంకులో రుణం ఉంది కనుక బ్యాంకు వాళ్ళు కొత్త రుణం ఇవ్వకపోకపోతే బయట 2 రూపాయలకు 3 రూపాయలకి వడ్డీకి డబ్బు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆ డబ్బు కట్టాలి, మళ్ళీ మిత్తి కట్టాలి, అది కట్టకపోతే మళ్ళీ మిత్తి కట్టాలి. ఇది ఈరోజు రైతు వాస్తవం. వాళ్ళు ఇచ్చేది బోడీ రైతు బంధు పేరు మీద కేసీఆర్ గారు ఇచ్చేది బోడీ 5,000 రూపాయలు. ఈ 5,000 రూపాయలకు మళ్ళీ పండగలట. ఒకచోట చూసాము జై కేసీఆర్, జై రైతు బంధు. మరి రైతు బంధు జై అన్నప్పుడు కేసీఆర్ గారు నై, ఇన్పుట్ సబ్సిడీ నై అన్నాడు. అది కూడా రాయాలి కదా పేపర్ వాళ్ళు. ఇన్సూరెన్స్ నై అన్నాడు.
యంత్రలక్ష్మి నయ్ అన్నాడు. కనీసం పంట నష్టపోతే కూడా నష్టపరిహారం కూడా చెల్లించటం లేదు కేసీఆర్ గారు. ఒక రైతు బంధు ఇస్తూ మిగతాయి అన్ని బంధు పెట్టాడు కేసీఆర్ గారు. రైతు బంధు అని ఎకరా మీద 5000 ఇస్తున్నాడు, కానీ పట్టుకుంటున్నది కనీసం 25000 రూపాయలైనా. వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే పరిపాలన చేశారా? వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రుణమాఫీ చేయలేదా? వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ బకాయిల మాఫీ చేయలేదా? ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిందే వైఎస్ఆర్ కాదా? వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ లేదా? వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు డిస్కౌంట్ ఇవ్వలేదా ఎరువుల మీద? వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు బోర్ వేసుకుంటామంటే దాన్ల మీద కూడా సహాయం చేయలేదా? వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు నష్టపోతే పంట నష్టపరిహారం ఇవ్వలేదా? వైఎస్ఆర్ గారు పెట్టుబడిని తగ్గించి రాబడిని పెంచాడు కాబట్టి వ్యాపారము ఆ రోజు పండుగ అయ్యింది. వైఎస్ఆర్ గారు కాటన్ విత్తనాల మీద సోగానికి సోగం రేటు తగ్గించలేదా? వరి విషయానికి వస్తే వైఎస్ఆర్ గారే దేశంలోనే బోనస్ అనే పద్ధతి, అంటే మద్దతు ధర మీద బోనస్ ఇచ్చే పద్ధతిని ఇచ్చిన ముఖ్యమంత్రి, మొట్టమొదటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు కాదా? ఆ పద్ధతిని మిగతా రాష్ట్రాలు ఫాలో అవుతుంటే కేసీఆర్ గారు ఏమైనా పైసా బోనస్ అయినా ఇస్తున్నాడా? వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు సన్నబియ్యానికి ఎక్కువ ధర ఇచ్చి కొనలేదా? ఎందుకంటే సన్నబియ్యం పండించడం కష్టము, రిస్క్ ఎక్కువ కదా. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇస్తున్నాడా? వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు 5 ఏళ్లలో వరి మీద మద్దతు ధర 2x అయింది. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 8x అయింది. ఎన్నో ఇంతలు అవ్వడం కదా దేవుడెరుగు, కనీసం మద్దతు ధర కూడా సరిగ్గా ఇస్తున్నాడా కేసీఆర్ గారు? తాలు తరుగు తేమె అంటూ ఎన్ని కటింగులు చేస్తున్నారు కేసీఆర్ గారు? అసలు రాజశేఖర రెడ్డి గారిని చూసైనా కూడా, అది ఎమ్యులేట్ చేసినా కూడా కేసీఆర్ గారికి సరిపోతుంది కదా? అలా కదా ముఖ్యమంత్రి ఆలోచించాల్సింది, అలా కదా ఓ ముఖ్యమంత్రి పరిపాలన చేయాల్సింది. మరి కేసీఆర్ గారు ఎందుకు చేయటం లేదు? కేసీఆర్ గారికి పరిపాలన చేతనైతే ఇంతమంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? కేసీఆర్ గారికి పరిపాలన చేతనైతే ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు?